हाय फ्रेंड्स, वेलकम टू सोमो कॉम्पिटिटिव गाइडेंस। मरुक इंपॉर्टेंट टॉपिक तो मैं मुझे राव जरूरी अदेटन मन चूसते कंज्यूमर प्रोटेक्शन एक्ट 2019 विनियोगदार रक्षण चट्टम 2019 संबंधी पूर्ति विवराल तो कूड़न वीडियो चयन जरूरत फ्रेंड्स। वीडियो चूस कृतम अमल में विनियोगदार रक्षण चट्टम 1986 संबंधी पूर्ति विवरा इंदो पचन जरूरत दाने तो पटे 2019 चट्ट संबंधी इंपारटेंट इनफर्मेशन अने इंदोल्ड जरूरत फ्रेंड्स। वीडियो मेरे चूस मन चर्चा बोये चूस विनियोगदार रक्षण ऐक्ट दाखान संबंधी विवरा कृतम अंत 1986 विनियोगदार रक्षण चट संबंध इनफर्मेशन तो पटे नूतन चट में विनियोगदार हक्ल सेंट्रल कंज्यूमर प्रोटेक्शन अथॉरिटी सीसीपीए संबंध विवरा ई-कॉमर्स प्लेटफॉर्म द्वारा अन्यायमैनटुवंटि वाणिज्य पद्धतिनि निवारिंचडानिकि संबंधिंचिनटुवंटि नियमालु सरलीकृत विवाद परिष्कार प्रक्रिय संबंधिंचिनटुवंटि विवरालु दींतो पाटुगाने इंका एन्नो नूतन चट्टंलो ఉన్నటువంటి వినియోగదారుల హక్కుల గురించి ఈ వీడియోలో పొందుపరచడం జరుగుతుందండి ఫ్రెండ్స్. ఈ వీడియోని చివరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 సంబంధించినటువంటి यूपीएससी रेंज लो मीकु पूर्ति डीटेल्स अनेदी पोंदुपरचडं जरुगुतुंदी. हाय फ्रेंड्स, वेलकम टू सोमो कॉम्पिटिटिव गाइडेंस. मीरु गनुक मा चानल नी इंका सब्सक्राइब चेसुकुन्नट्लयिते सब्सक्राइब बटन मीद क्लिक चेयंडी, प्रक्कन उन्न बेल बटन नी टैप चेयडं द्वारा एप्पटिकप्पुडु लेटेस्ट अपडेट्स नी नोटिफिकेशन रूपंलो मीरु मी डिवाइस लो पोंदुकुंटारु. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా వినియోగదారుల రక్షణ చట్టం 2019 సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దామండి. ఇంకా ఈ చట్టం అనేటువంటిది అమలులో వచ్చిన తేదీ చూసుకున్నట్లయితే జూలై 20, 2020 నుంచి ఈ చట్టాన్ని అమలు చేయడం మొదలు పెట్టడం జరిగిందండి. 3 దశాబ్దాలకు పైగా ఉన్నటువంటి పాత వినియోగదారుల రక్షణ చట్టం ఏదైతే ఉందో 1986 యాక్ట్ని భర్తీ చేయడం జరిగింది. ఈ చట్టం వినియోగదారుల వివాదాన్ని సకాలంలో పరిపాలన మరియు పరిష్కారం అందించడానికి అని చెప్పేసి ఈ యాక్ట్ వినియోగదారుల రక్షణ చట్టం 2019ని రూపొందించడం జరిగిందండి. అసలు మనం వినియోగదారుల రక్షణ చట్టం 1986 సంబంధించినటువంటి వివరాలు మనం చూసినట్లయితే గనక ఈ చట్టాన్ని పార్లమెంట్లో 1986న ప్రవేశపెట్టడం జరిగిందండి. ఆ తర్వాత ఈ చట్టాన్ని అసెంబ్లీలో అక్టోబర్ 1986న ఆమోదించడం జరిగిందండి. డిసెంబర్ 24, 1986 నుంచి వినియోగదారుల రక్షణ చట్టం 1986 అనేటువంటిది అమలులోకి రావడం జరిగిందండి. భారతదేశంలో ఉన్నటువంటి వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి అని చెప్పేసి ఈ చట్టాన్ని ప్రారంభించడం జరిగిందండి. వినియోగదారుల మనోవేదనలను మరియు అనుసంధానించబడినటువంటి విషయాలను పరిష్కరించడానికని వినియోగదారుల మండలి మరియు ఇతర అధికార స్థాపన కోసం ఈ వినియోగదారుల చట్టం 1986ని రూపొందించడం జరిగిందండి. జాతీయ అంటే జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ మరియు రాష్ట్ర మరియు జిల్లాల స్థాయిలో అంటే 3-tier సిస్టంలో వినియోగదారుల వివాద పరిష్కార యంత్రం కోసం అని చెప్పేసి ఈ యాక్ట్ రూపొందించడం జరిగిందండి. ఇప్పుడు మనం ప్రస్తుత వినియోగదారుల రక్షణ చట్టంలో వినియోగదారులకు ఎక్కువ అధికారాలు ఇవ్వడం జరిగిందండి. మనం చూసుకున్నట్లయితే గనక నూతన చట్టంలో అనేకమైనటువంటి నోటిఫైడ్ నియమాలు మరియు నిబంధనల ద్వారా వినియోగదారులకు హక్కులను శక్తివంతం చేస్తూ రక్షణ కల్పించడం జరిగిందండి. ఇప్పుడు మనం నూతన యాక్ట్లో చూసుకున్నట్లయితే గనక వినియోగదారులకు రక్షణ మండలి అనేటువంటిది ఏర్పాటండి. వినియోగదారుల వివాదాల పరిష్కారం కోసం అనేటువంటి కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యవర్తిత్వం, ఉత్పత్తి బాధ్యత, ఈ-కామర్స్ మరియు ప్రత్యక్ష అమ్మకంపై నియమాలు, అడల్ట్రెంట్ మరియు నకిలీ వస్తువులకు జరిమానా అనేటువంటిది ప్రస్తుతం దాంట్లో ఉన్నటువంటి వివరాలండి. ఇప్పుడు మనం సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ సిసిపిఏకి సంబంధించినటువంటి వివరాలు చూద్దామండి. వినియోగదారుల హక్కుల ఉల్లంఘనపై దర్యాప్తు నిర్వహించడం మరియు సంస్థ ఫిర్యాదులను ప్రాసిక్యూషన్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట సిసిపిఏ ద్వారా. అసురక్షిత వస్తువులు మరియు సేవలను గుర్తు చేసుకోవడం గురించి అని చెప్పేసి ఈ సిసిపిఏని నిర్వహించడం జరిగిందండి. అన్యాయమైనటువంటి వాణిజ్య పద్ధతులు మరియు తప్పుదోవ పట్టించేటువంటి ప్రకటనలను నిలిపివేయడం ఆదేశించడం జరుగుతుందండి. తప్పుదోవ పట్టించే ప్రకటనలు
తయారీదారులు ఎండోర్సర్లు ప్రచురణకర్తలపై జరిమానాలు విధించడం జరుగుతుందండి. ఇప్పుడు మనం ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా అన్యాయమైనటువంటి వాణిజ్య పద్ధతిని నివారించడానికి నియమాలు. ఈ కామర్స్ అని మనం చూసుకున్నట్లయితే మన ఫేమస్ చూసుకున్నట్లయితే ఏముందండి, అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, ఇప్పుడు జియో మార్ట్ అనేది రావడం జరిగింది అనమాట. ఏవైతే ఈ కామర్స్ ఉన్నాయో వీటి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ ద్వారా అన్యాయమైనటువంటి వాణిజ్య పద్ధతిని నివారించడానికి ఈ చట్టంలో ఉన్నటువంటి నియమాలు మనం చూసుకున్నట్లయితే గనక, ప్రతి ఈ కామర్స్ సంస్థ రిటర్న్, రీఫండ్, గ్రేవెన్స్, రీడర్సల్ మెకానిజం మొదలైన వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని అందించడం జరగాలండి. అంత మాత్రమే కాకుండా ఏదైతే ప్రోడక్ట్ వారు వారి యొక్క సంస్థలలో ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో వారు డిస్ప్లే చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఏ దేశంలో అది మ్యానుఫ్యాక్చర్ అయింది, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అందులో పొందుపరచాలండి. అంత మాత్రమే కాకుండా 48 గంటలలోపు ఏదైనా వినియోగదారు ఫిర్యాదు అందినట్లు గుర్తించాలి. రసీదు చేసినటువంటి తేదీ నుంచి 1 నెలలోపు ఏదైతే ఫిర్యాదు వచ్చిందో దాన్ని పరిష్కరించాలి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సరళీకృత వివాద పరిష్కార ప్రక్రియ అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర మరియు జిల్లా కమిషన్ ఇప్పుడు వారి స్వంత ఉత్తర్వులను సమీక్షించవచ్చండి. వారి ఆదేశాలను అమలు చేయడానికి వినియోగదారుల కమిషన్లకు సాధికారత ఇవ్వడం జరిగింది ఈ చట్టం ద్వారా. ఫిర్యాదులు, ఈ ఫిల్లింగ్ మరియు వినికిడి కోసం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వినియోగదారులు కమిషన్లను సంప్రదించడం సులభతరం చేయడం జరుగుతుందండి ఈ చట్టం ద్వారా. దాఖలు చేసినటువంటి 21 రోజుల తర్వాత ప్రవేశాన్ని పరిగణించాలి. 2వ దశ తర్వాత చట్టం యొక్క ప్రశ్నపై మాత్రమే అప్పీల్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఉత్పత్తుల బాధ్యత మనం చూసుకున్నట్లయితే కనుక లోపభూయిష్ట ఉత్పత్తి లేదా సేవల్లో లోపం వల్ల కలిగేటువంటి నష్టాన్ని భర్తీ చేయడానికి తయారీదారు లేకపోతే ఉత్పత్తి విక్రేత బాధ్యతను వహించడం జరుగుతుందండి. ఉత్పత్తి బాధ్యత చర్యకు సంబంధించినటువంటి ఆధారాలు మనం చూసుకున్నట్లయితే కనుక తయారీలో లోపం ఉండడం కానీ, డిజైన్లో లోపం ఉండడం కానీ, తయారీ వివరాల నుండి స్వచలనం చేయడం కానీ, వారంటీని వ్యక్తీకరించడానికి అనుగుణంగా లేకపోవడం కానీ, సరైనటువంటి ఉపయోగం కోసం తగిన సూచనలను కలిగి ఉండకపోవడంలో విఫలం కానీ, లేకపోతే సేవ అందించడంలో తప్పు లేకపోతే అసంపూర్ణత లేకపోతే లోపం కలిగి ఉండడం, ఇవి ఉత్పత్తుల యొక్క బాధ్యతకు సంబంధించినటువంటి చర్యకు ఆధారంగా తీసుకోవడం జరుగుతుందండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కల్తీ మరియు నకిలీ వస్తువుల తయారీ లేదా అమ్మకంపై శిక్ష చూసుకున్నట్లయితే గనక, మొదటి నేరారోపణ విషయంలో సమర్థ న్యాయస్థానం వ్యక్తికి జారీ చేసినటువంటి ఏదైనా లైసెన్స్ను 2 సంవత్సరాల వరకు ఆ లైసెన్స్ అనేటువంటిది నిలిపివేయడం జరుగుతుందండి. ఒకవేళ 2వసారి కూడా అంటే తదుపరి నేరారోపణ విషయం గనక జరిగినట్లయితే లైసెన్స్ను పూర్తిగా అంటే శాశ్వతంగా రద్దు చేయడం జరుగుతుందన్నమాట. మధ్యవర్తిత్వం యొక్క ప్రత్యామ్నాయ వివాద పరిష్కారాలలో వివాదం చూసినట్లయితే గనక, ముందస్తు పరిష్కారం కోసం స్కోప్ ఉన్న చోట మరియు మధ్యవర్తిత్వం కోసం వినియోగదారుల కమిషన్ ద్వారా ఫిర్యాదు సూచించబడుతుందండి, మరియు పార్టీలు దీనికి అంగీకరించడం జరుగుతుందన్నమాట. వినియోగదారుల కమిషన్ల ఆధ్వర్యంలో స్థాపించబడే మధ్యవర్తిత్వ సంస్థలతో మధ్యవర్తిత్వం జరగడం జరుగుతుందండి. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారానికి వ్యతిరేకంగా అప్పీల్ అనేటువంటిది ఏ విధంగా ఉండదని చెప్పేసి ఈ యాక్ట్లో తెలపడం జరిగిందనమాట అండి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ యాక్ట్లో ఉన్నటువంటి ఇతర నియమ నిబంధనలు మనం చూసుకున్నట్లయితే గనక, వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ నిబంధనల ప్రకారం 5 లక్షల వరకు కేసులు దాఖలు చేయడానికి ఎటువంటి రుసుము అనేది ఉండదండి. గుర్తించలేని వినియోగదారుల వల్ల వచ్చే మొత్తం క్రెడిట్ ఏదైతే ఉందో దాన్ని వినియోగదారుల సంక్షేమ నిధికి అంటే CWF కి వెళ్లడం జరుగుతుందన్నమాట. ఖాళీలు లేకపోతే పారవేయడం, కేసులు పెండింగ్ మరియు ఇతర విషయాలపై త్రైమాసిక ప్రాతిపదికన రాష్ట్ర కమిషన్లు కేంద్ర ప్రభుత్వానికి సమాచారాన్ని అందించడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇందులోనే మనం చూసుకున్నట్లయితే గనక ఈ సాధారణ నియమాలతో పాటుగా సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అంటే CCPA యొక్క రాజ్యాంగం కొరకు అందించబడినటువంటి సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ నియమాలు కూడా ఉండడం జరిగిందండి. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ మంత్రి నేతృత్వంలో వినియోగదారుల సమస్యలపై ఇది సలహా మండలిగా ఉండడం జరుగుతుందండి. వైస్ చైర్పర్సన్గా రాష్ట్ర మంత్రి మరియు వివిధ రంగాలకు చెందినటువంటి 34 మంది సభ్యులు ఈ యాక్ట్లో ఉండడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దీనికి 3 ఏళ్ళ పదవీ కాలం అనేది ఉండడం జరుగుతుందండి, మరియు ప్రతి ప్రాంతం నుండి అంటే 2 రాష్ట్రాల నుండి వినియోగదారుల వ్యవహారాల మంత్రి ఇన్ఛార్జ్ ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ మరియు ఈశాన్య ప్రాంతంగా ఉండడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదండి కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులోటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా మా సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోనండి. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పప్పుపోతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసినట్లయితే
కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీ డివైజ్లో మీరు పొందుకోవడం జరుగుతుంది. అంత మాత్రమే కాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. తప్పకుండా వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి. అంత మాత్రమే కాకుండా కింద కామెంట్ సెక్షన్లో ఈ వీడియోకి సంబంధించినటువంటి ఏదైనా ఇంప్రూవ్మెంట్ కావాలనుకున్నా లేకపోతే ఏదైనా కంటెంట్ సంబంధించినటువంటి ఎక్స్ప్రెషన్ కావాలనుకున్నా కానీ మీరు తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా మేము చేయడం జరుగుతుందండి. అంత మాత్రమే కాకుండా ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వారందరికీ ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.